హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పెళ్ళైన హీరోతో ఎఫ్ఐఆర్ కట్ చేస్తే కెరీర్ క్లోజ్. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో హీరోయిన్స్గా రాణించడానికి చాలా మంది ముద్దుగుమ్మలు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది చిన్న చిన్న పాత్రలతో కెరీర్ను మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్స్గా మారి తన నటనతో స్టార్స్గా ఎదిగారు. మరికొంతమంది పదుల సంఖ్యలో ఆడిషన్స్ ఇచ్చి ఎట్టకేలకు హీరోయిన్స్గా మారారు. వీరితో పాటు ఇప్పుడు ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్స్గాను కొందరు రాణిస్తున్నారు. అయితే ఒక్కసారి హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంటే ఆ పేరుని నిలబెట్టుకోవాలి. అలా కాదని కొంతమంది తమ చేతులారా సినీ కెరీర్ను నాశనం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. కెరీర్ పీక్స్లో ఉండగా పెళ్ళైన హీరోతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. దాంతో కెరీర్ క్లోజ్ అయింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు అవకాశాలు లేక పూర్తిగా దూరం అయింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తొలితోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది క్రేజీ హీరోయిన్ నిఖిత. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఎంతో క్యూట్గా ఉండే నిఖిత 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో వచ్చిన వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన కళ్యాణరాముడితో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సంబరం, ఖుషీ ఖుషీగా, ఏమండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా బ్యాక్ టు బ్యాక్లు చేసి ఆకట్టుకుంది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్లో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. లారెన్స్కు జోడీగా నటించింది. ఈ మూవీలో కాస్త హాట్గా కనిపించింది నిఖిత. ఈ అమ్మడు కన్నడ భాషలోనూ పలు సినిమాలు చేసింది. అక్కడ కన్నడ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలో నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అయితే అప్పటికే దర్శన్కు పెళ్ళయింది. అయినా కూడా ఈ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఈ ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. అయితే ఇద్దరి విషయం దర్శన భార్యకు తెలియడంతో ఆమె దర్శన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో దర్శన్ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద రచ్చ అయింది. దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. కన్నడ ఇండస్ట్రీ నిఖితకు 3 ఏళ్లు నిషేధం విధించింది. అయితే నిషేధం ఎత్తేసిన తరువాత నిఖితకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో 2017లో వ్యాపారవేత్త గగన్దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది.